పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్ ఏ శరత్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గణేష్గడ్డ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. జిల్లాను ఒక మోడల్ జిల్లాగా అభివృద్ధి పరిచే విధంగా ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానన్నారు. అనంతరం కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జర్నలిస్ట్ మేఘరాజ్ నాయక్ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాజారమణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పోస్ట్ అనుసంధానంగా ఈరోజు జాయిన్ కావటం కూడా జరిగింది. ప్రభుత్వం నా మీద నమ్మకంతో గౌరవ సీఎం గారు ఆశీస్సులతో ఈరోజు ఈరోజు ఛార్జీలు తీసుకోవడం జరిగింది. నా యొక్క ప్రధాన ఎజెండా అనుకుంటే ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండా, అదే ప్రాధాన్యత. ఆ ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు చేరవేసే క్రమంలో ఖచ్చితంగా మా అధికారుల్ని, జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తూ ఇక్కడ గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఒక టీం వర్క్గా ఈ జిల్లా అభివృద్ధి చేసే భాగంలో మా జిల్లా అధికారులు ఒక టీంగా వారికి సహకారం ఇస్తూ ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధంగా అయ్యే విధంగా మా జిల్లా యంత్రాంగం వారికి పూర్తి సహకారం ఉంటుందని మేము వారికి కూడా అందిస్తూ మరి ఖచ్చితంగా మరి జిల్లాలో మంచి జిల్లా మనకు హైవే ఉన్నాయి, అదేవిధంగా అర్బన్ అండ్ రూరల్ రెండు కలిసి ఉన్న జిల్లా. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ నేను చేసిన అనుభవం ఉంది జేసీగా, కాబట్టి వెంటనే ఈ అభివృద్ధి కార్యక్రమాలని వెంటనే ప్రజల దగ్గర తీసుకునే విధంగా చేస్తాం. మీకు తెలుసు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఈరోజు పల్లె ప్రగతి జరుగుతూ ఉంది, పట్టణ ప్రగతి జరుగుతూ ఉంది, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి, అదేవిధంగా ఆసరా పెన్షన్స్, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా మరి ఈ వ్యవసాయము ప్లస్ ఇతరితర అన్ని సమీకృతంతో ఈ జిల్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమగ్ర అభివృద్ధి కోసం